హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ తొక్కుతో చట్నీ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూసి నేర్చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో 2 ఎండుమిర్చి వేసుకొని 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 8 పచ్చిమిర్చి తీసుకొని 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. చిటపటలాడతాయి కాబట్టి మూత పెట్టుకున్నాను. ఫ్రై అయ్యాక ఇందులో పల్లీలు వేసుకొని వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో బీరకాయ తొక్కలు వేసుకొని, నేను కొన్ని బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇది 2 to 3 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి, కొంచెం టైం తీసుకుంటుంది. బీరకాయ ముక్కలు ఉడికినంత ఈజీగా ఉడకదండి ఇది. సో మనం మూత పెట్టుకొని 3 మినిట్స్ వెయిట్ చేద్దాము. 3 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకుందాం ఉడికాయా లేదా అని. బీరకాయ తొక్కలన్నీ ఫ్రై అయ్యాయి చక్కగా. ఇప్పుడు ఇందులో 1 టమాటా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, అండ్ కొంచెం కొత్తిమీర. టేస్ట్ కోసం కొంచెం చింతపండు. ఇవి కూడా అన్నీ చక్కగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. త్రీ మినిట్స్ తర్వాత చూసుకుంటే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిలో ఫైనల్గా మనము కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఆ చట్నీకి తాలింపు కోసం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో 2 తాలింపు గింజలు, కొంత శనగపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవి అన్నీ వేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బీరకాయ చట్నీ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. బీరకాయ చట్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతే అండి, బీరకాయ చట్నీ రెడీ, బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది, అండ్ దోశకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.